శుక్రవారం ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్కి లక్నోకి మధ్య జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అభిమానులను నిరాశపరిచింది మొదటి మ్యాచ్ సీను రిపీట్ చేసుకుంటా లక్నో చేతుల ఘోరంగా ఓటమిని చవి చూసింది బ్యాటింగ్లా లా ఘోరంగా విఫలమైపోయింది మినీవేళంలో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ కనీసం ఒక్క రూపాయికి కూడా న్యాయం చేయడం లేదు ఇంకా కెప్టెన్ వచ్చిండని దాన్ని అందరు సంబరపడ్డ కూడా ఆ సంబరం ఒక్క బంతులోనే ముగిసిపోయింది ఆల్రౌండర్స్ ప్రదర్శనతో అదరగొట్టిన లక్నో సన్ రైజర్స్ పై ఐదు వికెట్ల తేడా ఘన విజయం సాధించి టోర్నీలో రెండోసారి విజయాన్ని నమోదు చేసుకుంది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఇరవై ఓవర్ల ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఒకటి పరుగులు చేసింది స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై కృణాల్ పాండ్యా మాయాజాలం చేసిండు మొదట మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుని అందరికీ షాక్ ఇచ్చిండు మూడో ఓవర్ ఐదో బంతికి అగర్వాల్ ను అవుట్ చేసిన కృణాల్ తర్వాత మరోసారి ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో చెలరేగిండు క్రిజ్ లో నిలదొక్కున్న అన్మోల్ ప్రీతి సింగ్ సింగ్ రాహుల్ త్రిపాఠి జోడిని విడదీసిండు అద్భుతమైన డెలివరీతో అన్మోల్ ను తర్వాత వచ్చిన మాక్రమ్ను వరుస బంతులలో అవుట్ చేసి పేవేలియన్కు పంపించిండు దీంతో ఎస్ఆర్ఎస్ పీక కష్టాలలో ఊరికపోయింది ఆదుకుంటాడనుకున్న పదమూడు కోట్ల హ్యారీ బ్రుక్ కూడా మళ్ళీ నిరాశపరిచిండు మరోవైపు రాహుల్ త్రిపాఠి క్రిజ్లో ఉన్న వరుసగా వికెట్లు పడిపోవడం వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయిండు చివరలో అబ్దుల్ సమాద్ మెరుపులతో సన్ రైజర్స్ పరువు కాపాడుకునే స్కోర్ చేయగలిగింది త్రిపాఠి ముప్పై ఐదు అన్మోల్ ప్రీతి సింగ్ ముప్పై ఒకటి అబ్దుల్ సమాద్ ఇరవై ఒకటి పరుగులతోటి రాణించారు లక్నో బౌలర్ల కృణాల్ పాండ్య మూడు అమిత్ మిశ్రా రెండు వికెట్లు యష్ ఠాకూర్ బిష్ణోయ్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు హైదరాబాద్ టీం నూట ఇరవై రెండు పరుగుల లక్ష్యాన్ని బరిలోకి దిగిన లక్నో పదహారు ఓవర్లనే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఊది పడేసింది అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల గట్టిగా ఆడిన కైల్ మేయర్స్ ఈ మ్యాచ్ లా విఫలమైండు హుడా కూడా ఎక్కువసేపు క్రీజ్ లా నిలబడలేక పవర్ ప్లే లో లక్నో రెండో వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ టీం కు ఆశలు చిగురించినాయి కేఏ రాహుల్ కృణాల్ పాండ్యాలు మాత్రం జట్టును విజయం వైపు నడిపించిర్రు మూడో వికెట్కు యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిర్రు చివరలో ముప్పై నాలుగు పరుగులు చేసిన పాండ్య ముప్పై ఐదు పరుగులు చేసిన రాహుల్ తక్కువ టైంలోనే అవుట్ అయినా కూడా అప్పటికే లక్నో విజయం ఖరారైపోయింది హైదరాబాద్ బౌలర్ల రషీద్ రెండు భువనేశ్వర్ ఫరూకీ ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ దక్కించుకుర్రు ఇట్లా నిన్న జరిగిన మ్యాచ్ లా హైదరాబాద్ పై లక్నో గట్టి విజయం సాధించింది